మురళీ గారి క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ పక్కన పెడితే ఆయన వెంట నడుస్తూ ఎన్నో స్ట్రగుల్ పడిన మీ క్యారెక్టర్ కనపడుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొండి ధైర్యం మీకు? అంటే పాప చిన్నది, మా హస్బెండ్ని అరెస్ట్ చేస్తున్నాడు, ఎక్కడ దిక్కు చోచని పరిస్థితి, ఎవరు కూడా అండలేరు, ఎవరి సపోర్టు లేదు. ఒక మనిషి ఇంటికి వచ్చేవాడు కాదు, కనీసం పని మనిషిని కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇటు అటు పోలీస్ వాళ్ళని పెట్టేవాళ్ళు, ఒక డ్రైవర్ మాత్రమే ఇంట్లో పడుకునేవాడు. అప్పుడు ఇంకేముంటుందన్న, ఇప్పుడు నేను బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటే దానికి పరిష్కారం ఉండదు. అందుకని నాకు ఒకలాంటి మొండితనం, అంటే నేను అంతకుముందు చాలా సాఫ్ట్ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ కేసులు పెట్టడం మొదలుపెట్టాడో, ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారో, అప్పుడు ఒక్కొక్క దెబ్బ తగులుతా కొద్దీ నేను రాటు తేలిపోయి, ఇప్పుడు ఏదో ఒలిని పెట్టి సుత్తి పెట్టి కొడితే ఒక షేప్ వస్తుంది కదా మనము స్కల్ప్చరు, అట్లా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టుకుంటూ పోతుంటే నాలో అంత ఒకలాంటి ఏంటంటే ధైర్యం, ఎందుకు మనం పడాలి, ఎందుకు ఎదిరించకూడదు, ఎందుకు భయపడాలి, ఇబ్బంది పెడతా ఉంటే నేను బాధపడుకుతూ తనను ఎందుకు బాధ పెట్టాలి, తనను కాపాడుకోవాలి ఫస్ట్. నా కూతురు నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి అంటే తను ఉండాలి, తను లేని మేము లేము. తన 4 సంవత్సరాల వయసులో ఫైరింగ్ అయినప్పుడు, ఈరోజు ఆయన చనిపోయి ఉంటే కొండా సురేఖ అనేది ఉండేది కాదు, కొండా సుస్మిత పటేల్ అనేది ఉండేది కాదు, మేము ఎక్కడ ఉండేవాళ్ళము? ఈరోజు ఈ నాయకత్వం అనేది కూడా ఉండేది కాదన్న. కాబట్టి నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, మా హస్బెండ్ బాగా దాన ధర్మాలు చేస్తారు, ఎవరు అడిగినా కూడా కాదనకుంటా, చదువులకని పెళ్ళిళ్ళకని చావులకని వాటికని ఎవరు వచ్చి అడిగినా కూడా, ఈరోజు వంచనగిరి ఊర్లో ఎవరు చనిపోయినా కూడా కంపల్సరీ 10,000 పంపిస్తారు. ఆయన శవాన్ని చూడకపోయినా కూడా సర్పంచ్కు చెప్పి పంపిస్తారు, ఆయనకు ఆనవాయితీ అన్నట్టు వాళ్ళ ఊరు వరకు. ఇక మిగతా చోట్ల అంటే మనకి ఇంపార్టెంట్ ఎవరన్నా ఉంటే వెళ్ళి ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తాం, వీళ్ళు పెద్దోళ్ళు ఇవ్వద్దు అనుకున్న వాళ్ళకి ఇవ్వం. అదే కాకుండా మనకు హాస్పిటల్ అని, లేకపోతే పెళ్ళి పిల్లి కూతురి పెళ్ళి ఉంది మాకు ఇంత పెట్టుకోలేమని, లేకపోతే ఎవరైనా కూడా మా భూమిని కబ్జా చేశారు అని వస్తే వాళ్ళ లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇట్లా చాలా చేశారు ఆయన. మేము వేరే దేశాలకు వెళ్ళినప్పుడు సడన్గా ఒకవేళ తెలుగు వాళ్ళు వచ్చి కాలు మొక్కేస్తూ ఉంటారు, సారీ అదేంటబ్బా అని అంటే, సార్ నేను ఆ రోజు ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఫైనల్ ఇయర్లో ఫీజు కట్టడానికి లేకపోతే మీరు ఇచ్చారు సార్, మీరు ఇచ్చిన ఫీజు కట్టి నేను ఇంజనీరింగ్ చదివి ఈరోజు ఇక్కడ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాను. అటువంటివి కోకొల్లలు నాకు అనిపిస్తుంది, అదే ఆయనను రక్షించిందేమో దానగుణం, ఆ మంచితనం రక్షించిందేమో. కానీ మా ఆయన అంటాడు, మామూలుగా ఆయన కాలు మొక్కుతానన్న నా బర్త్డేకి కానీ మా మ్యారేజ్ డేకి కానీ. 35 ఏళ్ళు మొన్ననే సెలబ్రేట్ చేసుకున్నాము, మీకు ఫొటోస్ వచ్చేయలేవో, 35 ఇయర్స్ అయిపోయాను. లాస్ట్ ఇయర్ అడిగా ఎందుకో నా బర్త్డే అప్పుడు అనుకుంటే ఆగస్టులో ఉండే, ఎప్పుడు అడగలేని కాలు మొక్కితే మీరు ఏమనుకుంటారు అసలు అని అడిగా. అంటే నీ తాలిబొట్టు గట్టిది అనుకుంటానన్నారు. అంటే నేను అదే అనుకున్నా, నా తాలిబొట్టు గట్టిదా, మీ దాన ధర్మాలు ఈ రెండిట్లో ఏదో అయి ఉంటుంది. ఇప్పుడు నా జాతకంలో నేను సుమంగళిగా ఉండాలని రాసిపెట్టి ఉందో, లేకపోతే ఆయన చేసిన మంచితనాలో ఏదో ఒకటి, మొత్తానికి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయన్న. ఈరోజు ఇప్పుడు ఆయనకు 60 సంవత్సరాలు, ఈ ఇయర్ బర్త్డేకి ఆయనకు 60 కంప్లీట్ అవుతాయి, నాకు 55 కంప్లీట్ అయ్యి 56 వస్తాయి. మా పాప 4 సంవత్సరాలప్పుడు ఆయన మీద ఫైరింగ్ జరిగిందంటే ఆయనకు 20-30 ఏళ్ళు కూడా లేకుండొచ్చు అప్పుడు ఆయనకి. ఇప్పుడు ఈ 30 ఏళ్ళ జీవితాన్ని మేము మిస్ అయ్యేవాళ్ళం ఆయనతో. ఎగ్జాక్ట్లీ, అంటే దేవుడు ఉన్నాడు అన్నట్టే కదన్న. అక్కడ చూపించిన దాని ప్రకారం మీ ఇద్దరి ట్రావెల్స్లో పర్సనల్కి సంబంధించిన లాస్ ఎక్కడ లేదు, పోరాడుతూనే ఉన్నారు, శత్రువులు యాడ్ అవుతూ ఉన్నారు, అంటే సమాజం గురించే అంతేనా? అంతే. ఇప్పుడు గ్రడ్జ్ లేదన్న, ఆయన లైఫ్లో కూడా పర్సనల్ లేదు. నాకు దయాకరరావుకు పర్సనల్ గ్రడ్జ్ అసలు లేదు. కాకపోతే ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఫస్ట్ దయాకరరావు ఫాలోవరు, తన వెంట ఉండేవాడు. తన ఉన్నప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, అంటే మండల్ రిజర్వేషన్ ఉందో ఎస్సీ వచ్చింది, వేరే అతన్ని ప్రెసిడెంట్ చేసి ఈయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు దయాకర్రావు వచ్చిండు, ఊరేగింపుల బొట్లు పెట్టుకున్నారు, కుంకుమలు చల్లుకున్నారు, కాగలిచ్చుకున్నారు, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. మా చిన్నప్ప మా చిట్టక్క ఫస్ట్ బర్త్డేకి కూడా కడియం శ్రీహరి గారు వచ్చారు, దయాకర్రావు గారు వచ్చారు, ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. తను తెలుగుదేశంలోనే ఉన్నారు ఫస్ట్ మా హస్బెండ్. అయితే ఒకరోజు ఒక మీటింగ్లో ఒక ఎస్ఐ మీద ఏదో కామెంట్ చేయమని చెప్పి చెప్పారంట తనకి. సరే ఎమ్మెల్యే చెప్పినాక మనం చేయకుండా ఎట్లుంటాం, ఈయన కొంచెం గట్టిగానే ఎస్ఐ గురించి మాట్లాడినాడంట. సాయంత్రం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేశారు ఈయన మా హస్బెండ్ని. తెల్లారి మళ్ళీ దయాకర్రావు వచ్చి, ఏంటయ్యా మా ఆయనని మా నారాయణ నాయకుడిని ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు, ఇదేం పద్ధతి అని ఎస్ఐని తిట్టేసి బయటకు తీసుకొచ్చిండు.
తీసుకొచ్చినాక ఇక సరే ఆయనతో అయిపోయినాక మా ఆయనకు మనసులో ఏదో కొంచెం అనుమానం. ఆ అనుమానం అంటే ఈయనకి ఏంటంటే ఒక సిక్స్త్ సెన్స్ అనేది బాగా పనిచేస్తుంది అన్న మా హస్బెండ్కి. ఆయనకి ఏదో కొడుతుంది అన్నట్టు కొంచెం ఏదైనా జరిగేటప్పుడు ఆయన మనసుకు అట్లా అనిపిస్తుంది. అది చూసి ఏం చేసిండు, ఓహో ఇదేదో ఉన్నట్టుంది అని డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి డిఎస్పి గారిని, సార్ నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఆయన మున్నూరు కాపు డిఎస్పి, క్యాస్ట్ ఫీలింగ్లో అన్నాడంట, మురళి ఇది పరిస్థితి, ఆయనే కావాలని అరెస్ట్ చేయమన్నాడు, మళ్ళీ ఆయనే వచ్చి ఒడిపించాడు, వీడు కొంచెం ఎక్కువ చేస్తాడు అని చెప్పి అన్నాడు అని చెప్పి అన్నాడంట. అప్పుడు ఈయనకు అర్థమైంది అంటే ఈయనలో కొంచెం ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, రేపు తనకు ఎక్కడ ఏకు మేకవుతాడో అనే భయంతో ఈయనను అట్లా పెట్టాడు. పెట్టంగానే ఈయన వెంటనే కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాడు. అప్పుడు ఏంటంటే మా విలేజు వంచనగిరి, పక్కన షాయంపేట విలేజ్, ఆ మండలంలో ఉన్నటువంటి ఈ రెండు గీజుగొండ మండలం, ఈ రెండు గ్రామాలు వర్ధనపేట నియోజకవర్గంలో ఉండేవి. ఈ రెండు గ్రామాల మధ్యలో వర్గపోరు ఉండేది కొంత, అంటే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కాంగ్రెస్కి మధ్యలో వర్గపోరు అన్నట్టు. అట్లా ఇక ఒకరిని ఒకరు చంపుకోవడం ఇట్లా స్టార్ట్ అయింది. ఎక్కువ మంది వాళ్ళే లాస్ అయ్యారు, వాళ్ళ పార్టీ వాళ్ళే లాస్ అయ్యారు. మన తరఫున ఎవరికి ఏమి కాలేదు, అంటే వీళ్ళని చంపడానికి వచ్చినప్పుడల్లా వీళ్ళు వాళ్ళని చంపడం స్టార్ట్ చేశారు అన్నట్టు. అట్లా ఆ కేసులన్నీ కూడా మన మీద పెట్టించారు, బలం చేయించినామని చెప్పి మన మీద పెట్టించారు అన్నట్టు. అట్లా ఈయనను కేసులు పెట్టి లోపల పెట్టడం స్టార్ట్ చేశాడు. అందువల్లనే ఈయనకు ఈ కేసులు వచ్చాయి, కానీ ఈయనకు ఉన్న దయాకరవుకి ఎక్కడ కూడా కోపాలు లేవు. అయితే అట్లా కేసులు పెట్టినప్పుడల్లా ఈయన ఏం చేసేది, దయాకరావు ఎస్పీల మీద ఫోర్స్ చేసేసి ఈయన జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నప్పుడల్లా ఇబ్బంది పెట్టడము, చేతులకు బేడిలేసి డ్రాయర్ మీద ఊర్లల్లో తిప్పడము, జనాలల్లో తిప్పడము, అంటే అంతా డీమారలైజ్ చేయడానికి. ఒక సందర్భంలో అయితే హన్మకొండ చౌరస్తాలో నేకెడ్గా అన్న నేకెడ్గా బేడీలు పెట్టి ఫస్ట్ షో సినిమా అయిపోయినాక జనాలందరూ ఉండగా కూడా కొట్టించాడు. కొట్టిస్తే అప్పుడు అందులో మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి. మా పాపకు ఫోన్ చేసి మీ నాన్నని కొడుతున్నారు ఇట్లా అని చెప్పి అనగానే వెంటనే మేము డ్రైవర్ని తీసుకొని వెహికల్ వేసుకొని అక్కడ పోయే వరకు ఎవ్వరూ లేరు అక్కడ. కథం పోలీస్ స్టేషన్లో పోతే లోపల లేడు, మాకు తెలియదు అంటారు. ఇంకా మళ్ళీ ఆయన అప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి ఎక్కడికంటే మడికొండ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. మళ్ళీ డైరెక్ట్ ఆ నైట్ మడికొండ స్టేషన్కి పోయినాం. పోతే లోపలికి రానివ్వరు, ఉన్నాడా చెప్పరు, లేరా చెప్పరు. ఆఖరికి నేను గట్టిగా మీరు చేస్తారా చేయరా, నేను ఇక్కడ మీకు మీరు చేయకపోతే ఇక్కడ నా కూతురుతో నేను ఆత్మహత్య చేసుకుంటా, అది ఇదని బెదిరించినాక అప్పుడు మీరు అవసరం లేదు మీ పాపను పంపండి అని మా పాపను తీసుకుపోయి చూపించి ఉన్నాడు అని చెప్పడానికి. ఓకే. అప్పుడు మా పాప చూసి వచ్చి అసలు ఒక్కటే ఏడుపు, మొత్తం బ్లడ్ తోటి తన బట్టలతోటి సెల్లో పెట్టి పెట్టారన్నట్టు. అట్లా చేసి చాలా అంటే చాలా, ఎట్లా నరకం అంటే నరకం అన్నట్టు. అసలు ఆఖరికి కుక్కలను కూడా పట్టుకుపోయారు ఒక సందర్భంలో. కుక్కలంటే ఈయనకు చాలా ఇష్టం. ఆ కుక్కలను పట్టుకపోతే నన్న బయటకు వస్తాడు అంటే మనకు ఫస్ట్ అరెస్ట్ కాకముందు, అరెస్ట్ అయినాకనో ఇట్లా అరెస్ట్ కాకముందు అట్లా జైలుకు పంపించినాక కూడా జైల్లోంచి కూడా ఒక సందర్భంలో ఆరోగ్యం బాగాలేదు అని ఎంజీఎంలో అరెస్ట్ అడ్మిట్ చేయించి ఎంజీఎంలోంచి కూడా పట్టుకుపోయారు. ఆ రోజు అసలు మొత్తం రోడ్ల మీద పోలీస్ స్టేషన్లు అన్ని తిరిగినా కూడా ఎక్కడా కనపడలేదు. ఆ రోజు కలెక్టర్ గారికి ఫోన్ చేసిన నైట్, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను అన్నట్టు, అంటే వాళ్ళు సెకండ్ టైము చంద్రబాబు నాయుడు గారు, ఆ నెక్స్ట్ డే మనం కాంగ్రెస్ వచ్చింది అన్నట్టు. అప్పుడు కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉంటే, సార్ ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, 2 గంటల రాత్రి అన్న, తిరిగి ఎక్కడ కనిపిస్తలేడు 2 గంటల రాత్రి. నేను నా భర్తకు ఏమన్నా అయితే నా బిడ్డ నేను బతకము, ఏదైనా కూడా మీ బాధ్యత ఉంటుంది, గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది అని అంటే వెంటనే ఆయన ఎస్పీతో మాట్లాడ, ఇక్కడ ఎస్పీ గురించి కూడా చెప్పాలన్న, ఎస్పీ నళిని ప్రభాత్ అని ఉండేవాడు. ఆయన ఏంటంటే వాళ్ళ కూతురు అమెరికాలో ఉండేది, దయాకర్రావు కూతురు. ఈయన సమ్ ట్రైనింగ్కి ఏదో అమెరికా వెళ్ళినప్పుడు ఒక 3 నెలలో 4 నెలలో వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో. అట్లా ఇక వాళ్ళ అనుబంధం గట్టిపడ్డది, ఇక అది ఏ విధంగా పడ్డది అనేది వాళ్ళకే తెలియాలి. ఇంకా బాగా క్లోజ్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే దయాకర్రావు కూర్చోంటే కూర్చో, నిలబడింటే నిలబడు, ఆ పరిస్థితి ఉన్నది అన్నట్టు. వీళ్ళిద్దరు కలిసి విహారయాత్రల్లో పోవడం, అసలు మామూలుగా అధికారులు ఉన్న పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా కంబైన్డ్గా కలిసేది ఎక్కడన్నా ఉంటే 26 జనవరిజో 15 ఆగస్టుతో కలెక్టర్ విందులను అట్లాంటి వాటిలో కలవాలి. కానీ ఫ్యామిలీ పరంగా పర్సనల్గా ఎక్కడ కూడా కలవకూడదు అన్న, అది రాజ్యాంగంలో ఉన్న రూల్ అది మనకు. ఎందుకంటే అట్లా చేసినప్పుడు మనం తెలిసిపోతుంది వీళ్ళు అన్యాయం చేయగలుగుతారు, వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటారు అనేది. అది ఓపెన్గా వీళ్ళు వెళ్ళేవాళ్ళు ఎటు సృష్టి అటు, ఏదో లక్నవరం అని రామప్ప అని అట్లా ట్రిప్స్ కూడా పోయేవాళ్ళు, భార్యాభర్తలు కలిసి, వాళ్ళు భార్యాభర్తలు వీళ్ళు భార్యాభర్తలు అట్లా నళిని ప్రభాతో చెప్పి, మా మీద లేనిపోని, మా హస్బెండ్ మీద లేనిపోని అని చెప్పి
ఇవన్నీ ఇవన్నీ రోడ్ల మీద కొట్టించడము తిప్పడము ఎవరి మీదనైతే ఏ మర్డర్ అయితేందో ఆ కేసు పెట్టారు అది వాళ్ళ ఇంటి ముందుకి బేడీలతో తీసుకుపోవడము అంటే వాళ్ళు ఎగబడి వీళ్ళని కొట్టి చంపి ఏదో ఒకటి చేయాలి ఎట్లనన్నా మట్టు పెట్టాలని కొన్ని సందర్భాలు అంటే 10-10 రోజులు అసలు మనిషి కనపడకపోయేది ఇక్కడ ఒక SBS పిటిషన్ వేసావు ఒకసారి అప్పుడు తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడికి హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చారు సరే అని వెళ్ళాను ఆయన 10 రోజులు అవుతుంది అప్పటికి రాగానే తిని ఏడవడం మొదలుపెట్టాడు అట్లా కూర్చున్నాడు కింద ఏడుస్తూనే ఉన్నాడు అంటే అంత హింస పెట్టారు ఆ 10 రోజులు కూడా అసలు మాట మాట్లాడలేదన్న మాకు మాట్లాడలే కథం జీపెచ్చుకుని ఎక్కించుకొని వెళ్ళిపోయారు అసలు ఎట్లున్నారు అని అడిగే పరిస్థితి కూడా అక్కడ లేదు కథ కనిపించి వెళ్ళిపోయారు మళ్ళీ ఒకసారి పోలీస్ మామూలుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఫ్యామిలీస్ని అలో చేస్తారు నన్ను అలో చేయకపోయేది దానికి కూడా నేను కోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది ఒకసారి వేస్తే 4 నుంచి 6 గంటల మధ్యలో కల్పించండి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది అది పట్టుకొని పోతే 4 తర్వాత 1/2 గంట తర్వాత పిలిచి మళ్ళీ 6 గంటలకు 1 గంట ముందే మీరు వెళ్ళిపోవాలి నాడు వెళ్ళిపోవాలి పంపించేసారు అంటే అట్లా భార్యాభర్తలను కూడా కలవనీయకుండా పాపను కూడా చూడనీయకుండా ఇట్లా ఇబ్బందులు పెట్టారు ఇంకా ఇవన్నీ జరిగినాక కొండ సూర్యకు మొండిగా ధైర్యంగా ఇట్లాంటి మనస్తత్వం రాదు అంటే ఈరోజు నా పాప మేము నేర్పింది కదట డైరెక్ట్గా ఈరోజు తను బయటకు వచ్చింది బయటకు వచ్చి తనే మాట్లాడుతుంది ఎందుకంటే మొన్న ఈ మన వీటికి ప్రమోషన్స్ కాదన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా ఇక్కడ పక్కన సుబ్బారెడ్డి గారి హోటల్ ఉంది కదా ఇది పార్క్ అయ్యత్లో మనం ప్రెస్ మీట్ పెట్టాం ఈ పాప ఇంకా రాలేదు మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు అడుగుతున్నారు ఇంకా పాప రాలేదు మేడం ఎందుకు అని నేను అన్న ఆ పాపతో కొంచెం మాట్లాడ ఏం మాట్లాడతావు అన్న అక్కడ ప్రెస్ వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు క్వశ్చన్స్ వేస్తారు మరి కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి పాపకు అన్నారు అరే బాబు నీ ఫీడ్బ్యాక్ ఏం అవసరం లేదు మా పాప స్పాంటేనియస్గా నీకు ఆన్సర్ ఇస్తుంది నువ్వేం భయపడకు అని చెప్పి నేను అన్న ఆ రోజు కూడా వాళ్ళు అడిగారు మీ నాన్న రాజకీయాన్ని రాజకీయంగా ఎదగడానికి ఉపయోగించుకుంటున్నారంటే స్ట్రేట్గా చెప్పింది నాకు అవసరం లేదు మా నాన్న వాళ్ళకి అంత చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రజల్లో ఉండేటోళ్ళు అని చెప్పి అయిన తర్వాత షాక్ అయ్యాను ఇంకా ఆ తర్వాత మీరు 2-3 ప్రెస్ మీట్లు కూడా చూసుంటారు అవన్నీ చూసినాక చాలామంది అడిగారు మీ పాప ఎట్లా ట్రైన్ అయింది అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడగలుగుతుంది రేపేమైనా చేస్తారనే భయం లేదా అంటే ఇంకేం చేస్తారు చేయడానికి అన్నీ చేసేస్తారు చేయడానికి ఏమీ లేదు చావ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది ఎవరిమైనా చావాల్సిందే అట్లని భయపడుకుంటూ ఒకరికి లొంగి బతకాల్సిన అవసరం మనకు లేదు అది ఏ రూపంలో వస్తుందో ఆ రూపంలో వస్తుంది అంతే ఎప్పుడు వస్తుందో అప్పుడు వచ్చేస్తుంది ఆ మొండితనం అనేది నా కూతురికి ఎక్కడి నుంచి వచ్చిందంటే తను అనుభవించిన బాధ నుంచి వచ్చింది తను పడ్డ కష్టాల నుంచి వచ్చింది అది ఎవరో చెప్తే వచ్చేది కాదు తను జీవించిన జీవితం నుంచి వచ్చింది అంతే తప్పితే వేరే లేదు ఈరోజు తన కూతురు నన్న ఎక్కడంటే అక్కడికి పంపిస్తుంది ఏది కావాలంటే అది నిమిషంలో కొనిస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు అది ఇది కావాలి అనుకుంటే అది దక్కలేదు దానికి ఇటు పోవాలి అనుకుంటే అటు పోలేకపోయింది ఆ బాధను తను అనుభవించింది కాబట్టి తన కూతురు సంతోషంగా ఉండాలి నేను పడినట్టు తను పడకూడదు అది ఈరోజు సుస్మిత అంటే ఏంటి అంటే అది సురేఖ అంటే ఏంటి అంటే ఇది